కలి అనేటటువంటి ఒక మ్యాజిక్ స్క్వేర్ ని తొలిసారిగా రెడీ చేశాడు అని అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోను పుస్తకాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఒక విదేశీయుడికి మ్యాజిక్ స్క్వేర్స్ కనుక్కున్నాడు అనే ఒక అభిప్రాయం కలిగించారు. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యాజిక్ స్క్వేర్ హ్యావ్ హయ్యెస్ట్ ఏన్షియంట్ ఆరిజన్ దట్ టు పర్టికులర్లీ ఇన్ చైనా అండ్ అఫ్ కోర్స్ ఇండియా. క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో మహాభారత యుద్ధం జరిగింది, 3102. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు గర్గుడు అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు, వాడికి మ్యాజిక్ స్క్వేర్స్ తెలుసు అని మహాభారతంలో ఒక చోట ఒక సందర్భంలో చెప్పబడింది. సరే, నెక్స్ట్ మ్యాజిక్ స్క్వేర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎటు కూడిన రో వైజ్, కాలం వైజ్, డయాగ్నల్ వైజ్ యాడ్ చేసినప్పుడు ఒకే రిజల్ట్ రావడం వల్ల అది మ్యాజిక్గా భావించి చాలా బాగా అందరూ చేసేవాళ్ళు. ప్రాచీన కాలంలో మనకేం చేసాడు మాస్టర్ మీరు, ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మ్యాజిక్ స్క్వేర్స్కి మహిమలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళు. బికాజ్ మ్యాజిక్ ఈజ్ దేర్. ఎంతగా నమ్మేవాళ్ళు అంటే నీకు రోగం వచ్చిందా ఉండు అని ఒక మ్యాజిక్ స్క్వేర్ వేసి ఓ తాయత్తు మీద రాసి పంపించేవాళ్ళు. తగ్గిందా తాయత్తు మహిమ, లేకపోతే మనకు తెలియదు. ఇప్పటికి కూడా దయ్యం పట్టింది అని జెండా చెట్టు దగ్గర తీసుకెళ్తే వన్ టౌను అక్కడ మీరు చూడండి కొన్ని కొట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తీస్తారు నాకు తెలియదు, పంజా సెంటరు జెండా సెట్ సెంటర్ అని వన్ టౌన్లో ఉన్నాయి. అక్కడ భూత వైద్యం చేసే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. వాళ్ళు తాయత్తులు కడతారు, వెళ్ళగానే ఏం చేస్తారండి, పెద్దగా అరుస్తారు, ఢమ్మని జుట్లు అవుతారు, చివరికి ఏదో సాంబ్రాణి పొగ మొహాన్ని కొడతారు, ఓ తాయత్తు కడతారు. ఆ తాయత్తు ఓపెన్ చేసి చూడండి, అందులో ఉండేది మ్యాజిక్ స్క్వేర్. ఇంతకు అంటే కాలక్రమేణా మ్యాజిక్ స్క్వేర్ ఏమైందంటే కొన్ని రకాల మూఢనమ్మకాలకు లోడై మ్యాథమెటిక్స్లో నెంబర్ థీరీ మీద బేస్ అయిన ఒక అద్భుతమైన సబ్జెక్టు ఆ ప్లేస్ను పోగొట్టుకుంది క్రీస్తు శకం 4వ శతాబ్దానికి. అంటే జనాలకి ఏదో ఒక వేలం వేరు అంతే, అంతకన్నా ఏం లేదు. ఇండియా నుంచి అరేబియా దేశానికి వెళ్ళి వాళ్ళు ఈ పూట కూడా తాయత్తుల రూపంలో మీరు చూస్తూ ఉంటారు, మీరు చూడొచ్చు కావాలంటే వెళ్ళి, వేళ్ళాడేసి ఉంటాయి వైట్ ఏదో పిచ్చి పిచ్చిగా గళ్ళేసి ఏదో రాసి ఉంటుంది, మనకు అర్థం కాదు ఆ భాష. కానీ యాక్చువల్గా అవన్నీ మ్యాజిక్ స్క్వేర్స్. తర్వాత జైనులు మ్యాజిక్ స్క్వేర్స్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఏదైనా ఒక జైన దేవాలయానికి వెళ్ళండి, అక్కడ గంటలు ఉంటాయి, దేవుడు కుట్టే గంటలు, జాగ్రత్తగా పరిశీలించండి, ఆ గంటల మీద మ్యాజిక్ స్క్వేర్స్ వేసి ఉంటాయి. జైనులు వాళ్ళ మతంలో ఒక భాగంగా గణితానికి విలువిచ్చారు, వాళ్ళు గణితాని యోగా అని పిలిచారు దాన్ని. అంటే దేవుడికి దండం పెడతాం ఎంత ముఖ్యమో లెక్కలు నేర్చుకోవడం కూడా అంత ముఖ్యం, అందువల్లే జైనులు ఎక్కువ వ్యాపారాలు చేయగలరు. ఆల్ ఇండియాలో బాగా వ్యాపారం చేసేవాడు ఎవరంటే జైనులే. మ్యాథమెటిక్స్ అనేది ఒక కంపల్సరీ ట్రైనింగ్ ఫర్ ఈచ్ జైన్. వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ గణిత శాస్త్రంలో పండితులని చరిత్ర చెప్తాం మనం. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మ్యాజిక్ స్క్వేర్కి వస్తే ఆచార్య నాగార్జున పేరు వినుంటారు మీరు, ఆయన పేరుతో యూనివర్సిటీ కూడా పెట్టాం. ఆయన మతం రీత్యా బౌద్ధుడైనప్పటికీ కూడా అనేక సైన్సెస్లో అతను ఎక్స్పర్ట్. వైద్యం, ఆల్కెమీ, ఆల్కెమీ అంటే ఏంటి, ఒక రకమైన లోహాన్ని ఇంకొక రకమైన లోహంగా మార్చే ప్రక్రియలు, వైద్యము ఇది, ఇంకోటి ఇంకోటి చాలా శాస్త్రాలు, వృక్ష ఆయుర్వేదమని ఇలా అనేక శాస్త్రాల్లో ఆయన పండితుడు. ఆయన కక్షపుటి యంత్ర అనేటటువంటి ఒక పుస్తకంలో మ్యాజిక్ స్క్వేర్లు ఎలా రాయాలి అనే సూత్రాన్ని చెప్పాడు ఆయన. అది విచిత్రమైన విషయం. అది ఇప్పుడు మీరు చూస్తారు ఇండియన్ మ్యాజిక్ స్క్వేర్ రఫ్లీ 1st century BC కానీ 2nd century BC కానీ లేకపోతే 1st century AD కానీ అప్పటికే విస్తృతంగా భారతీయులు మ్యాజిక్ స్క్వేర్స్ని వాడడం జరిగింది. ఖజురహో దేవాలయానికి వెళ్తే మధ్యప్రదేశ్లో ఎప్పుడో 11వ శతాబ్దంలో చెక్కబడి ఉన్నటువంటి మ్యాజిక్ స్క్వేర్ ఆ గోడల మీద కనిపిస్తుంది. అఫ్కోర్స్ అక్కడ శిల్పాలు చూసి ఎవరు గోడలు చూడరు, బాగుంటాయి కాబట్టి శిల్పాలు చాలామంది. అది ఖజురహో దేవాలయంలో ఉన్న ప్రత్యేకతల్లో మ్యాజిక్ స్క్వేర్ కూడా ఒక ప్రత్యేక ఫస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్. నాసిక్లో తవ్వకాల్లో రాగి రేకుల మీద అనేకమైన మ్యాజిక్ స్క్వేర్స్ దొరికాయి. అంటే ప్రాచీన భారతీయులు విపరీతంగా మ్యాజిక్ స్క్వేర్స్లో ప్రయోగాలు చేసేవాళ్ళు. కాలక్రమేణా మూఢనమ్మకాలు లోనయ్యి ఆ సబ్జెక్ట్ని ఏ మ్యాథమెటిషియన్ తన పుస్తకంలో రాయలేదు. ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య వీళ్ళెవరు ముట్టుకోలేదు.
కానీ 13వ శతాబ్దం చివరిలో నారాయణ పండిత అనేటటువంటి కేరళ శాస్త్రజ్ఞులు తిరిగి ఒక కంప్లీట్ చాప్టర్ మ్యాజిక్ స్పేస్ మీద రాశాడు. ఆ నా అదృష్టం బాగుండి ఆ చాప్టర్ నాకు ఇంగ్లీష్లో దొరికింది. దాని నుంచి కొంత గ్రహించడం జరిగింది. వాటి సమాచారమే మీకు కొంత ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు ఏం చెప్పాడో పరిశీలన చేద్దాం అన్నారు. అది తెలుసుకునే ముందర మీరు కొంత సైన్స్ తెలుసుకోవాలి. ఎన్క్రిప్టాలజీ. రోజా సినిమా ఎవరైనా చూస్తే కాశ్మీర్లో డీకోడింగ్ చేయడానికి హీరో గారు అరవింద స్వామిని పంపిస్తారు. అది కోడింగ్ థీరీ అంటారు. ఈ కోడింగ్ థీరీ ఏన్షియంట్ ఇండియాలో ఎప్పుడో ఉందనడానికి ఇక్కడ నిదర్శనం. మీరు సంగీతం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాడమని నేను అడగను. సంగీతం చదివాము కొంత తెలుసని. ఎవరన్నా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో ఎవరు లేరు? అదృష్టమో దురదృష్టమో తెలీదు. కటపయాది పద్ధతి అని కోడింగ్ సిస్టమ్ అండి. శంకరాభరణము అనే ఒక రాగం ఉంది, అవి వినుంటా సినిమా వచ్చింది కాబట్టి. దానికి ముందర ధీరా అని ఉంటుంది, అంటే మొత్తం పేరేంటి దానికి? ధీర శంకరాభరణము. ధ అనేటటువంటి దానికి ఏమి చూపించారో ఈ చూడండి, సంస్కృతంలో నాకు తెలియదు. ధ అంటే ధ ధీర శంకరాభరణము తాత ధ కదా, నైన్ ఇచ్చారు. ఓకే రా టూ సార్ టూ అంటే 9-2 రివర్స్ చేయండి, ఎంతైంది? 2-9. రాగాల్లో 29వ రాగము శంకరాభరణం. అంటే మనము గుర్తుపెట్టుకునేందుకు వాళ్ళ టెక్నిక్. అలాగే కళ్యాణి, పూర్వీ కళ్యాణి అంటారు. పా రా పా యొక్క చూడండి, 1-2 రా 2-1 రివర్స్ చేయండి, 2-1 అంటే 21వ రాగము పూర్వీ కళ్యాణి. సో 72 రాగాలు ఉంటాయి, వాటి నుంచి పుట్టిన బోల్డన్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో ప్లేసులో ఉంటాయని తెలుసుకునేందుకు సంగీత శాస్త్రంలో కటపయాది పద్ధతి అనే దాన్ని యూజ్ చేసి దానిలోనే అలా పెట్టి వాడు రాయడం మొదలుపెట్టారు. అదే ఎన్క్రిప్టాలజీలో మాస్టర్. మీ పేరేంటి? కృష్ణ. ఓకే కా ఎంత? 1-1 షా 5-6 సో ఆయన 61 ఆయన నెంబర్. రెండు కలుపుకుని కలిసి వస్తే ఎంజాయ్ చేయమనండి, అది వేరే విషయం. సో ఇలా ఉంటుంది, అర్థమైంది కదా? సో మన నెంబర్ని మన పేర్లని ఇవన్నీ డీకోడ్ చేసేందుకు కటపయాది. పూర్వకాలము శ్లోకాల రూపంలో లెక్కలు రాసేవాళ్ళు, అంకెల రూపంలో కాదు. అందువల్ల ఇప్పుడు ఒకటి చూడండి జాగ్రత్తగా. కటపయాది అర్థమైంది కదా? కా టా పాయ ఈ నాలుగు కూడా ఒకటిని సూచిస్తాయి. అందువల్ల ఎక్సెట్రా పద్ధతి మన వాళ్ళకి బాగా అలవాటు. కటపయాది పద్ధతి అంటే కటపయాతో మొదలైన పద్ధతి. ఆది అంటే స్టార్టింగ్ ఫ్రమ్. ఇంకా ఎంత అందంగా చెప్పా తెలుసా? మర్చిపోతారేమో అని. కాది నవా అంటే కాతో ప్రారంభించి 9 తీసుకో. 9 ఉన్నాయి చూడండి, చివరికి 0 అది వేరు. తర్వాత తాది కాదినవా తాదినవా అవి 9. యాది పంచక. యాతో మొదలెట్టేది తీసుకోవాలి, 5 తీసుకోవాలి. పాది పంచక యాజ్యష్టక అది సూత్రం. ఏంటి ఆ సూత్రం? కాదినవా అంటే మీరు ఇది ఎక్కించుకోపోయినా ఇంటికి వెళ్ళినాక ఈ సూత్రం గుర్తుంటే రాసేయగలరు. మొదటిది ఏంటి? కాదినవా. రెండోది కాదినవా. ఆ తర్వాతది పాది పంచక. తర్వాతది యాజ్యష్టక అంటే యాతో మొదలుపెట్టి 8 అక్షరాలకి 1-8 దాకా ఇచ్చేయాలి. ఇంకా గొడవ ఏముంది? ఈ ఫామ్లో వచ్చేసిందా మీకు? గుర్తుండిపోతుంది కదా. సో ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఏన్షియంట్ ఇండియాలో. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక శ్లోకం ఉంది, ఎవరైనా చదవండి. చదవండి మాస్టర్. అదే నిధనారి తేన లగ్న వినాశనం. మీరు మహాసంస్కృత పండితులైనా దానికి అర్థం పట్టని అర్థం కాదు, ఎందుకంటే అది కోడింగ్ లో ఉన్నది కాబట్టి. ఇక్కడ ఏంటంటే అర్క, మనం రా కింద కావుతు రాస్తాం, కానీ తెలుగులో రాస్తే ఆకి విలువ ఇవ్వాలి, రాకి విలువ ఇవ్వాలి. కానీ సంస్కృతంలో కా పైన ర్యాప్ పెడతాడు. అందువల్ల ఆ కా ఏదో అది. ఆ అంటే ఏంటి? ఇవన్నీ అచ్చులా అల్లులా? అన్ని అల్లులే. అంటే అచ్చులన్నీ సున్నాల కింద భావించవచ్చు మీరు. అల్లుల్లో మొదటిది ఆ అంటే 0, ఏమీ లేదని అర్థం. 0 అంటే ఏమీ లేదని అర్థం. తర్వాత కా అంటే 1. సో ఈ అక్షరాలన్నిటికీ డీకోడింగ్ ఇవి.
అదేంటో అర్థమై కావాలి. ఏంటిది అంటే ఈ ప్లేస్ వదిలేయి, ఇక్కడ ఒకటి పెట్టు, ఈ ప్లేస్ వదిలేయి, ఇక్కడ ఎనిమిది పెట్టు, ఇలా ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ వేసాడు అంతే. ఒకసారి చెక్ చేసుకోండి, రెండు లైన్ చెక్ చేసుకుని ఓకే చెప్పచ్చు. ఓకేనా? అంటే ఉదాహరణకి మీకు ఫస్ట్ లైన్ లో ఏ నంబర్ లేదో గుర్తు లేదనుకోండి, అర్క ఇందు ఓకే కా, రెండో ప్లేస్ లో ఒకటి ఇందు, నాలుగో ప్లేస్ లో దా అంటే ఏమిటో తెలుసుంటుంది కదా మీకు సూత్ర ప్రకారం, ఆ దా వేసేసుకుంటారు. మిగతా రెండు ఎంటీ ప్లేస్ అని. మ్యాజిక్ స్క్వేర్ లో ఎనిమిది ప్లేసులు అతనే ఫిక్స్ చేసేసాడు నాగార్జున. అంటే ఆ ఎనిమిది ప్లేసులు మీరు ఇక రాయక్కర్రా, ఏ నంబర్ ఇచ్చినా సరే ఆ ఎనిమిది ప్లేసులు ఫిక్స్ అవుతాయి, మిగతా అవి రాస్తే చాలు. ఎంత సుఖంగా ఉంది చూడండి. ఇక ఇప్పుడు బేస్ సంఖ్య కానీ సరి సంఖ్య కానీ 34 నుంచి మీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ చెప్తే మ్యాజిక్ స్క్వేర్ నింపి చూపించడం జరుగుతుంది. రూల్ ప్రకారం పైన రెండో బెల్ ఒకటి, నాలుగో బెల్ రెండో దాంట్లో రెండో బెల్ తొమ్మిది ఏంటి, లాస్ట్ వన్ ఏంటి, మూడో దాంట్లో ఒకటో బెల్ ఆరు ఏంటి, కింద నాలుగు ఏంటి, కింద తర్వాత రెండో బెల్ రెండు ఉద్దేశం ఏంటి, తర్వాత మూడు ఏడు ఏంటి ఇది ఇక్కడ ఉన్న సూత్ర ప్రకారం ఫిక్స్ అయిపోయాయి, రైట్? ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్య 34తో ప్రారంభించండి. ఎందువల్ల 34 అంటే దానికి లాజిక్ ఉంటుంది. ఒకటి నుంచి 16 దాకా అయ్యారు కదా, 16 వాడితే ఒకటి నుంచి 16 పూర్తి ఎంత, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఎంత, 16 × 17/2 అంటే 8 × 17. దాన్ని మళ్ళీ ఎంత పెట్టి భారించాలి, 4 లైన్లు కదా, 4 పెట్టి భారిస్తే 2 × 17 = 34. అంటే 34 కన్నా తక్కువ ఎవడూ కూడా మ్యాజిక్ స్క్వేర్ తయారు చేయలేదు. ఒకటి నుంచి 16 దాకా వాడితేనే 34 వస్తారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్య 34 కానీ 34 తర్వాత కానీ ఎవరో ఒకరు చెప్పండి. మీరు చెప్పండి నా సరే, 36తో ఆయన సాటిస్ఫై అయిపోయారు. ఇప్పుడు 36 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఓకే, 2n = 36, ఎన్ ఎంత, 18, ఎన్ లేక ఎమ్. ఇప్పుడు నెక్స్ట్ బోర్డు పట్టుకొని బాగా కనిపిస్తుంది. ఈవెన్ నెంబర్కి రూల్ ఏంటంటే m-3 వేయమన్నాడు ఇక్కడ. ఇదంతా ఆయన చెప్పిందే, నా తెలివితేటలు అనుకున్నారు పొరపాటున, నేను ఒక ప్రవక్తని, ఆయన చెప్పింది మీకు చెప్పడానికి గుట్టా. ఓకే, థ్యాంక్ యూ. m-3 అంటే ఏంటి, m ఎంత ఇప్పుడు, 18 - 3 ఎంత, 15 వేసుకోండి మాస్టర్ పైన, 15 అయ్యింది మొదట. నెక్స్ట్ ఇదేంటండి, అంటే 18 కదా, 18 ఫిక్స్ అయిపోవాలి, 18 మారుకోవాలి, 18 - 12. నెక్స్ట్ m-7 చెప్పండి, 11 వేసుకోండి మాస్టర్ నెక్స్ట్. తర్వాత మీరే చెప్పాలి, 14 17 10 వేసారులేనా, ఓకే లాస్ట్ రౌండ్ చెప్పండి, 16 9. ఓకే మీరు కొంచెం పక్క వెళ్ళిపోండి, ఆ బోర్డు చూడండి అందరు కాసేపు, కొంతమంది రోల్ కూడండి, కొంతమంది కాలమ్స్ కూడండి, కొంతమంది డయాగ్నల్. ఏమండి ఇక్కడ నుంచి మీరందరూ రోల్ కూడండి, వీళ్ళు కాలం కొడతారు, వాళ్ళిద్దరు డయాగ్నల్ కొడతారు. 36 36. సో రో వేసుకున్నా, కాలం వేసుకున్నా, డయాగ్నల్ వేసుకున్నా ఏమొస్తుంది, ఆయన అడిగిన 36 వస్తుంది. 36 నచ్చలేదు, 108 వస్తుంది, కాదు 57 కొంచెం ఎక్కిరిద్దామని అయినా వస్తుంది. కొంచెం చూద్దాం ఇంకో నెంబర్ ఏదైనా, ఆడ్ నెంబర్ పక్కన అలాగే ఇందాక వేసిన 1 నుంచి 9 దాకా ఆ ప్లేస్ అవే వేసేయండి, అవి మారవు, భూప్రపంచం మారిపోయినా అవి మారవు.
అది అక్కడ అందాం. ఒకటి చివరి వాటి ఎనిమిది కింద రెండు మొదటిగా ఆరు మూడు ఒకటో రేస్ ఒక ఏడు మూడు మూడు ఆరు కింద నాలుగు మూడు కింద ఏడు. సో ఇది బుక్డ్ సూత్రం ఆల్రెడీ మైండ్ లో ఉండిపోయింది ఆచార్య నాగార్జునుడు చెప్పాడు. ఇప్పుడు మీ ఇష్టం ఏదైనా నెంబర్ చెప్పండి. 97 ఓకే. 97 అంటే ఏంటంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఫార్మ్ ఏంటి? 2m+1 2m+1 ఇది ఈక్వల్ టు 97. 2m ఎంత? 96. m ఎంత? 48. కుమ్మేంటి ఇప్పుడు 48 ఆ సూత్రాన్ని ఇప్పుడు సూత్రం కొద్దిగా మారుతుంది పై గట్టిగా చెప్పండి. ఎం మైనస్ 3 అండి మీరే చెప్పాలి. సార్ ఏం ఆలోచించారు నేనే తీసుకోండి. 43 కాస్త చూసుకోండి ఒకసారి నాగార్జున రాగాల్సింది చక్కే కదా.